మొన్నటి వరకు రైతులు వెనకుండి యాజిటేషన్ని మరింత సీరియస్గా క్రియేట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఎప్పుడైతే రైతులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు, అయితే రైతులు కలవడమే కాదు, రైతుల నుంచి వస్తున్న అభిప్రాయాలు కానీ రైతుల నుంచి వస్తున్న వాళ్ళ వ్యాఖ్యలు కానీ వింటుంటే చాలామంది ఇప్పటి వరకు చంద్రబాబు గారిని నమ్మి మోసపోయామని చెప్పడం, ఎందుకు ఆ పదం వచ్చింది అంటే నమ్మి మోసపోయామనే పదాలు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే ఎందుకు ఆ రకమైన చర్చలు జరుగుతున్నాయంటే, మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల ముందు వరకు వెళ్ళారు, కలిశారు, ఓకే, జోలు పట్టి అక్కడ అమరావతి పరిరక్షణ సమితి అనేదో ఏర్పాటు పేరుతో అమరావతిని కాపాడేందుకు రకరకాల రాజకీయ ప్రయోగాలు, రాజకీయ ఎత్తుగడలు అన్నీ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే పరిస్థితులు మారిపోయినాయో, అంటే మండలి రద్దు వరకు వెళ్ళిపోయిందో, మండలి రద్దు తీర్మానం జరిగిపోవడం, తేవేళ్ళేమో సెలెక్ట్ కమిటీకి ఆ బిల్లులను పంపించేయడం, కేంద్రం కూడా సానుకూలంగా వైసీపీ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించడం, ఇవన్నీ చూసినప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా సీన్ అర్థమైపోయింది, ఖచ్చితంగా ఇది వర్కౌట్ కాదు అని అనుకున్నారో ఏంటో. మొత్తానికి కొద్ది రోజులుగా ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, ఆ నిరసనలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ అంటీ ముట్టినట్టు వ్యవహరించడం, ఒకప్పుడు డైలీ వెళ్ళిపోయి అక్కడ కూర్చోవడం నడిపించడం ఇవన్నీ చేశారు చంద్రబాబు గారు. ఇప్పుడు అవన్నీ పూర్తిగా పక్కన పెట్టేయడం, అసలు ఆ దిశగా వెళ్ళకపోవడం, ఈ లోపల మధ్యలో ఎంపీల మీద అక్కడ వాళ్ళ మీద దాడులు జరగడం తెలుగుదేశం పార్టీ, ఇదంతా కూడా ప్రజల నుంచి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత మూట కట్టుకునే పని పెరిగిందే తప్ప అధికార పార్టీకి వ్యతిరేకత పెంచే, ప్రజల నుంచి వ్యతిరేకత పెంచే ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీకి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వినికిడి రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇదే టైంలో అందుకే ఇంకా అటు దిశగా వెళ్ళట్లేదు కాబట్టి జగన్ గారు మాత్రం అక్కడ ఎంత యాజిటేషన్ చేసినా ఏం చేసినా రైతులకు న్యాయం చేస్తామని చెబుతున్నారు, ఆయన చేయాల్సింది చేస్తూ ఆ ప్రకటనలు చేస్తున్నారు. కౌలు రైతులకి కౌలు పెంచడం కానివ్వండి, కూలీలకి 2500 చేయడం కానివ్వండి, రెసిడెన్షియల్ ఫ్లాట్లో నాన్ రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఇస్తానని హామీలు ఇచ్చిన దాన్ని ప్రకటించడం, ఇవన్నీ అంటే ఈయన చేసుకుంటూ పోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చే హామీల కంటే మెరుగైన ప్రయోజనాలు రైతులకు చేకూర్చే విధంగా ఈ నిర్ణయాలు తీసుకుంటూ పోవడంతో రైతుల్లో కూడా ఒక్కసారిగా మార్పు వచ్చింది, నమ్మాల్సింది ఎవరినో ఆ వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందుకే చంద్రబాబు గారిని 2 మేము నమ్మి మోసపోయాం, ఒకప్పుడు భూములిచ్చి అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తే, సింగపూర్ గ్రాఫిక్స్ చూపిస్తే ఆ తరహా రెడీ అయిపోద్ది మాకు అని చెప్పి భూములిచ్చి మోసపోయాం, ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో వాళ్ళ బినామీలు ఎలా బాగుపడ్డారో ఇప్పుడు మేము చూసాం కాబట్టి మళ్ళీ 2 ఉద్యమం పేరుతో ముందుకు వచ్చి ఆయన్ని నమ్మి 2 మోసపోయాం, ఇంకా మోసపోయేది లేదు, ఒక్క ఛాన్స్ ఇచ్చాం, అలాగే ఇంకొక ఛాన్స్ కూడా మీకే ఇస్తాం అనే ఉద్దేశంతో ఇప్పుడు రైతులు మాట్లాడడం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నిజంగా మింగుడు పడని అంశం. ఒక్కసారి చాలామంది కామెంట్లో పెడతా ఉంటారు ఇవన్నీ అన్నారా రైతులని, ఒక్కసారి ఆ బైట్స్ వింటే మీకు అర్థమవుతుంది. ఈ ప్రతి వీడియోలో బయట ప్లే చేయలేం కాబట్టి కొన్ని కొన్ని బైట్స్ అయితే ప్లే చేస్తున్నాం, ఈ వీడియో కాకుండా మిగిలిన వీడియోలు మీరు చూసుకుంటే కనుక ఆ బైట్స్ కూడా ఇదే పీడీటీవీ న్యూస్లో పెడతాం, చూడొచ్చు. అయితే వాళ్ళ అన్న మాటల ఆధారంగానే నేను చెప్తున్నాను తప్ప సొంతంగా అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైతులు ఎప్పుడైతే రైతుల్లో మార్పు వచ్చిందో, రైతుల మనసును జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారో, ఉద్యమం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుందో, అది నిజంగా ఒక షాక్ ఇచ్చే అంశమే తెలుగుదేశం పార్టీకి కానీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు గారికి కానీ. మరి ఆ రైతుల వ్యాఖ్యల ఆధారంగా రకరకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి, దానికి సంబంధించి నేను మరొక వీడియోలో చెప్తాను. చూద్దాం ముందు ముందు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, రైతు పక్షపాతి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారనేది వేచి చూడాలి.